వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆస్ట్రాలజీలో ప్రతి గ్రహం కూడా చాలా చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా. కొన్ని కొన్ని మహర్దశలు వస్తూ ఉంటే అసలు ఒక్కొక్కసారి రాజులు అయిపోతూ ఉంటారు, ఓడలు మేడలు, మేడలు ఓడలు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. అయితే ప్రతి గ్రహానికి ఇందాక అన్నట్టుగా ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ దేవగురువు అయినటువంటి గురువు, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, అలాగే మంగళుడు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రామినెంట్ రోల్స్ని ప్లే చేస్తూ ఉంటారు కదండి, మీరేమంటారు? ఖచ్చితంగా కూడా, అంటే వీటికంటూ ఒక సంఖ్య అనేటువంటిది ఉన్నది ఇక్కడ, దానిని ఆధారంగా చేసుకునే, అంటే న్యూమరాలజీలో కానీ లేకుంటే కొంతమంది కూడా 369 అనేటువంటి ఈ యొక్క సంఖ్యను చెప్పడం జరుగుతున్నది. మనది ఎట్లా ఏమిటి అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే, అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మనం చూసుకుంటే 369 అనేది ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది, అసలు ఏంటి 369 ఇన్ ఆస్ట్రాలజీ, రైట్? చెప్పండి, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే కుజుడు అనేటువంటి గ్రహము 1వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఉన్నట్టయితే వారి వారి జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎట్లాంటి ఇబ్బందులు? దాంపత్యంలో గొడవలు కావచ్చును, ఉద్యోగంలో గొడవలు కావచ్చును, హెల్త్ పరమైనటువంటి పరిస్థితులు కావచ్చును. కొన్ని కొన్ని ప్రదేశాలలో, అంటే ఇళ్లల్లో భార్యాభర్తలు గొడవలు పెట్టేసుకొని బయటికి వచ్చి అంటే అరిచేటువంటి పరిస్థితులు ఉండేటువంటి, అంటే ఫైర్ ఎక్కువ ఉంటుంది. ఫైర్ ఎక్కువ అయితే వాస్తవానికి 6వ స్థానము శత్రుస్థానం ఇక్కడ. 1వ స్థానము లగ్నమే, లగ్నంలో కుజుడు ఉన్నా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అది ఉంటుంది. అయితే 1వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న, 10వ స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ కుజుడు ప్లే చేసేటువంటి మైనస్ కాస్త ఇబ్బంది ఉంటుంది. మరి దీనికి తాళం వేసేటువంటి పరిస్థితి ఒక గురువుకే. కనుక ఈ గురువును మనం బేస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. మరలా శుక్ర గ్రహాన్ని తీసుకున్నట్టయితే శుక్రగ్రహం అనేటువంటిది స్త్రీ గ్రహం, కుజుడు అనేటువంటిది పురుష గ్రహం. శుక్రుడును కుజుడు కలిసి ఉన్నా కూడా వారి వారి జాతక రీత్యా లగ్నాతున్నా లేకున్నా మనకు 6వ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే శుక్రగ్రహానికైనా కూడా కుజగ్రహానికైనా కూడా మనకు ఈ రెండు గ్రహాలను కూడా ఒక తాళం వేసి ఆపేటువంటి పరిస్థితి ఒక గురుగ్రహానికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా గురుగ్రహానికి మనకు 3వ స్థానంగా అంటే 3, అదేవిధంగా మనకు శుక్రునికి వచ్చేసి 6, 3, 6, అదేవిధంగా కుజునికి వచ్చేసి 9, 3, 6, 9, ఈ విధంగా మనం ఈ యొక్క సంఖ్యను కూడా తీసుకోవడం జరుగుతున్నది. కనుక ఈ యొక్క శుక్రగ్రహానికి కుజగ్రహానికి రెండింటికి కూడా ఈ యొక్క గురువు అనేటువంటి వాడు ఖచ్చితంగా కూడా వారికి ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక ఆశీర్వచనం లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ 369 అనేటువంటి పదము మనకు గొప్పగా కూడా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ చేసుకున్నా కూడా ఎక్కడైనా మనం అంటే రాసుకున్నా కూడా 369 అనేటువంటిది వారి ముగ్గురిని కూడా మనం పిలిచినట్టుగా, అంటే మనసులో మనకు సంబంధించినటువంటి కోరిక వారికి చెప్పుకునేటువంటి సందర్భం. మరి ఇప్పుడు మీరు 369 రాయొచ్చు అని కూడా చెప్తున్నారు, రాసే దానికి డెఫినెట్ గా బోల్డ్ అంత పవర్ ఉందండి. ఇప్పుడు రామకోటి రాస్తున్నాను, మరియు శుక్రుడు కుజునికి సంబంధించింది, వివాహం కాని వారైనా మరలా కూడా సంతానం వారికి కాని వారికైనా కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క గ్రహాలను మీరు వాటిని జ్ఞాపకం చేసినటువంటి విధంగా ఉంటుంది. డెఫినెట్లీ వాటిని గుర్తు చేసుకోవటం, ఒకసారి నమస్కారం చేయటం అనేది చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. కనుక మీరు ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా ఖచ్చితంగా కూడా మంచి ఫలితం మాత్రం ఉంటుంది. ఏ కలర్ పెన్ యూజ్ చేయమంటారు ఈ రాసే విషయంలో? బ్లూ కలర్ పెన్ అయినా కూడా, లేదా మనకు ఎల్లో కలర్ పెన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్ అండి. 369
చాలా మందికి తెలుసు, ప్రేక్షకులకు కూడా చాలా మందికి పరిచయం. 369 చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది, అది ఒక మ్యాజికల్ నంబర్ అని చెప్పి చాలా మంది చెప్పి ఉన్నారు. ఆస్ట్రాలజికల్ గా ఎలా ఉంది అనేది కూడా చెప్పి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.